దాసరి విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విజ్ఞాన్ గారు, RRR సినిమాలో NTR కి ఉత్తమ నటుడిగా సైమా అవార్డు వచ్చింది. అదే RRR నుంచి రామ్ చరణ్ తేజ్ చేసినప్పటికీ రామ్ చరణ్కి రాకుండా NTR కి రావడానికి కారణం ఏంటి? ఆయన నటన బాగాలేదు, నటన బాగుంది, అందుకే చరిక దాటి ఇంకా విచిత్రమే ఉంది. అంటే ఆయన నటన బాగాలేదు అని కాదు, ఈయన కంటే ఎక్కువగా ఆయన నటన లేదు అని దాని అర్థం. దట్స్ ఆల్. ఒకరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంటే సెకండ్ ప్రైజ్ వచ్చినోడు వేస్ట్ అని కాదు, అతనికంటే ఇతను ఇంకా బెస్ట్ అని అర్థం. అంతే తేడా, అంతకించి ఏం లేదు. సో చాలా సింపుల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక నటన గురించే మాట్లాడుకుందాం. NTR కెరీర్ నుంచి నటన గురించి మాట్లాడుకుంటే, నిన్ను చూడాలండి ఫస్ట్ సినిమా, తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 నుంచి చూసుకున్నా, అండ్ బొద్దుగున్నప్పుడు ఆది ఇంకా డైలాగు గుర్తున్నాయా, పళ్ళు పళ్ళు కొరక్కు ఇట్లాంటివన్నీ అప్పట్లో మాస్ సినిమాలు అవన్నీ చేసుకుంటూ, తర్వాత యమదొంగలో ఒక టర్నింగ్ ఇచ్చుకొని, తర్వాత యమదొంగలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయించుకొని, అందులో నటన మళ్ళీ ఏమంటివి డైలాగ్ కూడా చాలా హిట్ మనం తెలుసు చూసాము. అప్పటి నుంచి మొదలు కొట్టుకుంటే ఇప్పటి వరకు ప్రతి దాంట్లో ఏదో ఒక సంథింగ్ ఉంది. అండ్ ఇంకా చెప్పాలంటే RRR ఆయనకి ఇచ్చిన కాస్ట్యూమ్స్ మహాయితే 2-3 కొమరభీం గెటప్, తర్వాత అడవిలో వితౌట్ అంటే బాడీ ఎక్స్పోజింగ్, తర్వాత ఆ ముస్లిం గెటప్ అదొకటి ఇచ్చారు, తర్వాత బలవంతంగా నాటినాడు పాటకి ఈయన ఒక కోట్ ఇచ్చినట్టు ఏదో వేశారు. మా అయితే డ్రెస్ చేంజెస్ కూడా ఏం లేవు. ఇప్పుడు బండి పైన బ్రిడ్జ్ దగ్గర పిల్లోని కాపాటప్పుడు నార్మల్ డ్రెస్సే, అంటే ఎక్కువ అది కూడా లేదు కాస్ట్యూమ్స్. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఒక హీరో ఉన్నాడు పైగా పెద్ద సినిమా అంటే కనీసం 2-3 డజన్లకు పైగా బట్టలు ఇచ్చేస్తారు, అంటే నిమిషానికి ఒకసారి బాగా కనబడడానికి అండ్ బాగా ఇది చేయడానికి మంచి మంచి షూలు మంచి మంచి ఇవి ఇవి ఏవేవో ఇచ్చేస్తూ ఉంటారు ఊరికే. అవేం లేవు. నటన అంటే నటనకు ప్రాధాన్యత మాత్రమే ఇచ్చాడు, ఎందుకంటే అంత పెద్ద స్టారు. ఫస్ట్ పర్సనల్గా మాట్లాడుకున్నాం, అంత పెద్ద స్టారు, అంతమంది అభిమానులు ఉన్నటువంటి స్టారు, చాలా సింపుల్ ఇంట్రొడక్షన్ ఇచ్చి చాలా సింపుల్గా స్టోరీ రన్ చేశాడంటే అది ఎంత గ్రేట్ అనేది రీసెంట్గా మనం జైలర్ సినిమాని చూసి అర్థమవుతుంది. తర్వాత చెప్పుకోవాలంటే NTR అంత అద్భుతమని చెప్పాలి. వై? బికాజ్ ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే 65లు 70లు వచ్చినా సరే హీరోలు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ ఇంట్రొడక్షన్లు ఎట్లుంటాయి సినిమాలో? కనీసం 1.5 గంటల సేపు వీళ్ళు ఎలివేషన్కే ఉంటాయి సీన్లన్నీ కూడా. స్టార్టింగ్ వాడు అడుగు దిగితే వాడి షూ, ఆ తర్వాత ఇట్ట చూస్తే వాడి ప్యాంటు, వాడు ఎగిరేది, వాడి చొక్క, వాడి చెయ్యి ఇట్లాంటి ఏలు, వాడి ఉంగరం, జుట్టు, ముక్కు, మూతి, ఈ కళ్ళజోళ్ళు, ఆ కళ్ళజోడు వాడు తీసి ఇటు తిప్పి అటు ఇటు ఎగిరేస్తే అయ్యి కూడా ప్రతిదీ సెన్సేషన్ అనమాట. అంటే ఇన్ని చూసిన తర్వాత ఇంకా అక్కడ సినిమా ఎక్కడ ఉంటుందో ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి, మొత్తం ఎలివేషనే ఉంటుంది. సో అట్లా కాదు, ఇట్లాంటి నటులు ఎంత పెద్ద నటులైనా కూడా ఎలివేషన్స్కి ప్రాధాన్యత ఇవ్వకుండా స్టోరీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఏ చెప్తా చేస్తారు చూసావా, అక్కడే వీళ్ళు హిట్, 100% హిట్. అండ్ నెక్స్ట్ కొంతమంది వాళ్ళకి అలవాట్లేని స్లాంగ్లని కొని తెచ్చుకొని ఎబ్బేట్టుగా మనకు పర్ఫామ్ చేసి చూపిస్తారు. అవునా? NTR కి ఎలాంటి స్లాంగ్ ఇచ్చినా సరే, తెలుగు మనం మొన్న తెలంగాణ స్లాంగ్ ఇస్తే తెలంగాణలో అదరగొట్టాడు, ఆంధ్ర స్లాంగ్ ఇస్తే ఆంధ్రలోనూ అదరగొడతాడు మొన్న, అండ్ అదర్స్లో బ్రాహ్మిన్ స్లాంగ్ ఇస్తే బ్రాహ్మిన్గా కూడా అదరగొట్టాడు, రైట్? పౌరాణికాలు కూడా, ఎగ్జాక్ట్లీ, వాట్ ఎవర్. సో ఒక పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ కావాల్సిన అన్నీ NTR లో ఉన్నాయి. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ చెప్తాను, మిగతావి నాకు అనవసరం, మిగతా హీరోలు నాకు అక్కర్లా. రామ్ చరణ్ తేజ గురించి మాట్లాడుకుంటే ముక్కు కథలు, మూతి కథలు, అవునా? ఒడ్డు పొడుగు బాగానే ఉంటాడు, కానీ ఈ మధ్య కాలంలో కొంచెం రంగస్థలం తర్వాత కొద్ది గొప్ప నటన నేర్చుకుంటే RRR బాగా చేశాను నేను ఒప్పుకుంటా. అంతే, అంటే RRR లో అల్లూరి క్యారెక్టర్ చాలా అద్భుతంగా కూడా పండించిన, ఎలా పండించాడు అద్భుతంగా చెప్పు, అల్లూరి సీతారాజు క్యారెక్టర్ ఎలా పండించాడు అద్భుతంగా? అల్లూరి గెటప్లో అసలు ఆయన చూస్తే ఇంకా సీతారామరాజును చూసిన నేచురాలిటీ అనేది RRR లో నేచురాలిటీ అనేది NTR కి ఇచ్చినంత నేచురాలిటీ ఈయనకి ఇవ్వాలి. ఆయన మొత్తం ఫ్యాబ్రికేటెడ్ ఇన్ సెన్స్ ఎక్కడో జైల్లో పోలీస్ గెటప్లో కానీ అల్లూరి సీతారామరాజు గెటప్లో కానీ చాలా అద్భుతంగా ఒదిగిపోయాడు. ఎలా ఒదిగిపోయాడు అద్భుతంగా అంటే అద్భుతమైన నటనకి దానికి మీనింగ్ కావాలి నాకు. ఏ విధంగా అద్భుతం, ఎక్కడ ఏ హావం ఏ భావం బాగుంది? జీరో. వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ అక్కడ ఉన్నదానికంటే అతి చేశాడు, అంతకుమించి ఏం లేదు. ఒక దగ్గర నాకు హావభావం నచ్చింది, దోస్తి దగ్గర ఫ్లైఓవర్ నుంచి ఇట్లా సెకండ్ ఇచ్చినప్పుడు ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. NTR తో ఉన్నప్పుడల్లా 2-3 ఎక్స్ప్రెషన్లు బాగానే ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఆయనకి మాట రానప్పుడు NTR ని చూసి పట్టుకోవాలన్న తీరులో కొంచెం పర్వాలేదు అనిపించాడు. దట్స్ ఆల్. ఇంకా నాకు ఇంకెక్కడ నటన కనబడలా.
నాకే కాదు ఎవరికి కనబడలే. కాకపోతే ఏంటంటే రామ్ చరణ్ని మనం చిరంజీవి గారి కొడుకు ఒక స్టార్లా చూసి చూసి అలవాటు పడ్డాం కాబట్టి అది మన నటన అనుకుంటున్నాం. కానీ కొత్త ప్రేక్షకుని తీసుకొచ్చి కూర్చోబెడితే స్క్రీన్ కనీసం 2 నిమిషాలు కూడా కూర్చోడు స్క్రీన్ ముందు. బికాస్ ఇంకా లాజిక్ గురించి మాట్లాడుకుంటే నువ్వు ఎక్కడెక్కడో తిరిగేసి వస్తుంటే నీకు అక్కడ ఏమైంది, అల్లూరి సీతారామరాజు బొమ్మ కనబడింది, బొమ్మకి వేసిన బట్టలు తీసేస్తే నీకు భలే సెట్ అయిపోయాయి. సరే వేసుకుంటే వేసుకున్నావు, ఆ అమ్ములు దాంట్లో నీకుండే 4-5 డజన్ బాణాలు, ఈయన మాత్రం 500 బాణాలు వేసేసాడు. వేస్తానే ఉన్నాడు ఈ ఓడవట్ల, వేస్తానే ఉన్నాడు ఈ ఓడవట్ల, ఎట్లా సాగుద్ది చెప్పు. అండ్ నెక్స్ట్ ఆ బొమ్మకి వేసిన పూజు పట్టిన అదంతా ఈయనకి వేయంగానే మిలమిలమిల మెరుపు. అసలు నిజంగా టైడ్ ఇట్లా పోయినా కూడా అంత మెరుపు రాదేమో ఆ బట్టలకి. నాచురాలిటీ అంటే నాచురల్గానే ఉండాలి, అతి చెయ్యొద్దు, అతి చేసినప్పుడే ఇట్లాంటివన్నీ అవుతాయి. అది మెయిన్. మీరు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి ఒకటి గుర్తొచ్చింది, అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామంది అంటే ఎవరి ఫ్యాన్స్ అనేది పక్కన పెడితే ట్రోలింగ్ జరిగింది బాగా. అంటే అసలు మెయిన్ హీరో వచ్చేసి రామ్ చరణ్, దాంట్లో ఏదో సబ్ క్యారెక్టర్ చేశాడు ఎన్టీఆర్ అంటూ కూడా ట్రోలింగ్ జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడేమో ఎన్టీఆర్కి బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చింది, మెయిన్ పాత్రగా చేసినటువంటి రామ్ చరణ్కి అంటే వాల్ ట్రోలింగ్ ప్రకారం నేను చెప్తాను, రామ్ చరణ్కి అవార్డు రాలేదు. ఎలా చూస్తారు వాళ్ళు? సూపర్ హీరో రామ్ చరణ్, యాక్టర్ ఎన్టీఆర్. హీరో అయితే సరిపోదు, యాక్టింగ్ వచ్చిన వాడిని యాక్టర్ అంటాడు. హీరోని హీఈస్ నెవర్ కెన్ నెవర్ బికమ్ ఎన్ యాక్టర్. హీరో ఈజ్ ఎ హీరో. హీరోకి ఏం కావాల్సిన లక్షణాలు చెప్పనా? ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాఫ్ట్ ఉంటుంది అందంగా మంచిగా, అసలు ఎంట్రీగా కూడా కదలదు అనమాట, నీట్గా ఉంటుంది. ఇట్లా నువ్వు నిద్ర లేచిన అందంగానే ఉంటుంది. ఈ నుంచి ఇటు వరకు కలచోడు ఉంటుంది, ఈ నుంచి ఇటు వరకు మూతి, ఈ నుంచి ఇటు వరకు గడ్డము, ఇక్కడ నుంచి ఏదో రోలు, ఈ కాస్ట్యూమ్లు, నీ మొహం ఎక్కడుందో ఇంకా నాకు తెలియదు. మరి మొహం కనబడి చావదే, సరే కనిపించినంతసేపు మొహాన్ని చూపించినా సరే, నిన్ను చూపించాలంటే డైరెక్ట్ నీ మొహం చూపించలేము మేము. హీరోని, హీరోని ఆర్టిస్ట్ని కాదు, డైరెక్ట్ హీరోని నిన్ను చూపించాలంటే నీ మొహం నేను ఎప్పుడూ చూపించను. ఫస్ట్ నువ్వు అడిగేయాలి, అడిగేస్తే దుమ్ము లేవాలి. ఆ తర్వాత నీ చెయ్యి, నీ కాలు, నీ విజిలు, మూతి, ఏదైనా నెత్తిట్టుంటే ఇది, ఏదైనా యాక్సెసరీ వేస్తే అవి, మెడలో ఏమైనా గోల్స్లు వేస్తే అవి, అర్థమైందా? ఒకవేళ కళ్ళజోడు కంటికి ఉంటే కళ్ళు మీద, నెత్తికెక్కితే నెత్తి మీద, ఎక్కడుంటే అక్కడ. ఇవన్నీ చూసిన తర్వాత ఏ అర్థమో భూతద్దమో వగలగొడితే అందులో నుంచి నిన్ను చూడాలి. డైరెక్ట్గా నేను చూడలేము. వై? బికాస్ హీరో కెన్ నెవర్ డైజెస్ట్ టు ఎన్ ఆడియన్స్ డైరెక్ట్లీ. ఏ హీరో కూడా ఆడియన్స్కి డైరెక్ట్గా డైజెస్ట్ అవ్వడు, ఎందుకంటే వాడు హీరో కాబట్టి. యాక్టర్ అంటే డైరెక్ట్ నటనతోనే వస్తాడు, ఎందుకంటే తనకు నటన మాత్రమే తెలుసు కాబట్టి, అంతే. సో బెస్ట్ యాక్టర్గా అవార్డు ఇచ్చాడు. నువ్వు బెస్ట్ హీరో అవార్డు ఇవ్వమంటే రామ్ చరణ్కే ఇవ్వాల్సింది. 3 ఇస్తా నేను. హీరో తను కింది నుంచి పైకి చూపించారు, పైనుంచి కిందికి చూపించారు, కాస్ట్యూమ్ నలగల, చెమట రాలా, నెక్స్ట్ ఎంత పెద్ద ఫైట్లు చేసినా చిన్న 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 ఘాట్లతో వచ్చాడు. అవి కూడా అందంగా ఉంటాయి, ఆ కుట్లు కూడా నీట్కి ఇలా వస్తాయి అనమాట, అందంగా ఉంటాయి. ఎక్కడన్నా కుట్లేసిన హీరోలకి, అదే విలన్కి అనుకో, మొత్తం ఇదంత పగిలి పచ్చడైపోతుంది. కానీ అది హీరో అంటే చాలా అందంగా వస్తాయి కుట్లు. అంటే కొట్టేవాడు కూడా ఎంత అందంగా కొడతాడు, అందంగా ఉండేలా కొడతాడు, అందం పాడవకుండా కొడతాడు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అది హీరో క్వాలిటీస్. అంటే ఒక డైరెక్టర్ ఎప్పుడైనా సరే హీరోని చూడాలనుకుంటే నువ్వు హీరోలానే చూపిస్తావు, నటుని చూపించాలంటే యాక్టర్గానే చూపిస్తావు. రాజమౌళి రామ్ చరణ్ హీరోగా కావాలి, ఆయన హీరోగా కోరుకున్నాడు. అంటే రామ్ చరణ్ హీరోనే కానీ నటుడు కాదంటారా? ఈ సినిమాలో RRRలో రామ్ చరణ్కి ఎలివేషన్స్ ఎక్కువయ్యాయి, యాక్టింగ్ తక్కువైంది, సో హీఈస్ ఎ హీరో. ఎన్టీఆర్కి యాక్టింగ్ ఎక్కువైంది, ఎలివేషన్ తక్కువైంది, సో హీఈస్ అన్ యాక్టర్. ఇక్కడ సైమాలో కూడా ఉత్తమ హీరో అని ఇవ్వాల బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. సో బెస్ట్ యాక్టర్గా ఎన్టీఆర్కే ఇచ్చాడు. సినిమాలో రామ్ చరణ్ హీరో, ఎన్టీఆర్ యాక్టర్. సో ఎన్టీఆర్కి యాక్టర్ కాబట్టి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చాడు. బెస్ట్ హీరో అవార్డు ఒకవేళ సైమాలో ఉండుంటే రామ్ చరణ్కి వెళ్ళేదేమో, ప్రజెంట్ సిచ్యువేషన్ అదే కదా. ఇందులో వచ్చింది ఎన్టీఆర్కి బెస్ట్ యాక్టర్ అవార్డు, అది సంగతి. ఓకే ఓకే విజ్ఞాన్ గారు, ధన్యవాదాలు.